మన ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టంలో భాగంగా మరి మనము 25-26 నుంచి అంటే మనము ఐబీకి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఇంటర్నేషనల్ బక్లేరియట్ దీన్ని బేస్ చేసుకొని మరి ఎస్సీఆర్టీ వాళ్ళు డిజైన్ చేసినటువంటి ప్రోగ్రాం ప్రకారము మరి నార్త్ విజిట్లో భాగంగా మరి మన జిల్లాకి రావడం జరిగింది. ఇది ఒక 10 డేస్ వాళ్ళు నార్త్ దీంట్లో తిరగడం అనేది జరుగుతుంది. అంటే 10 డిస్ట్రిక్ట్స్ వీళ్ళు విజిట్ చేస్తారు. ఫస్ట్ మన విశాఖపట్నానికి రావడం జరిగింది. ఇందులో టీమ్ మెంబర్స్ శ్రీనివాసరావు గారు కోఆర్డినేట్ చేస్తున్నారు స్టేట్ నుంచి. మరి దీనికి కరికులము ఇదంతా వీళ్ళు మరి ఒకరు యుఎస్ఏ నుంచి వచ్చారు ఆల్డర్ గారు, అలాగే యూకే నుంచి మైకిల్ గారు రావడం జరిగింది. మరి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్నటువంటి ఫెసిలిటీస్ ఏమున్నాయి ప్రజెంట్, అలాగే టీచర్స్ని మనం ఏ విధంగా ఎంపవర్ చేస్తున్నాము, అలాగే స్టూడెంట్స్కి మనం ప్రజెంట్ ఉన్నటువంటి ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి వాళ్ళు విజిట్ చేసి, అలాగే డైట్లో కూడా మన పిల్లలకి ఏ విధంగా టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాము, ఫర్దర్గా మరి ఐబీలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క క్యాపబిలిటీ కూడా ఏముంది అనేది వీళ్ళు అబ్జర్వ్ చేసి ఇక్కడి నుంచి రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నిన్న డైట్ భీమునిపట్నం, అలాగే అక్కడ ఉన్నటువంటి సెకండ్ వార్డులో ఉన్న యూపీ స్కూల్ని, అలాగే పిఎన్ఎం స్కూల్ కూడా హై స్కూల్ ఒకటి విజిట్ చేయడం జరిగింది. అలాగే అక్కడ కూడా డైట్ ప్రిన్సిపల్, అలాగే డిఈఓ, నెక్స్ట్ స్టాఫ్, డైట్ స్టాఫ్, అలాగే స్టూడెంట్స్, డైట్ టీచర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వటము. మరి ఈరోజు ఇందులో భాగంగానే మన స్కూల్కి రావడము, ఈ స్కూల్లో టీచర్స్తో ఇంటరాక్ట్ అవ్వడము, అలాగే హౌ టు యూజ్ ద ఇంటరాక్టివ్ ప్లానర్లు, అలాగే ఆ ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ట్యాబ్స్ ఎలా యూటిలైజ్ చేస్తున్నారు, అలాగే టీచర్ని ఏ విధంగా మనం ఎంపవర్ చేస్తున్నాం అనే దాని మీద వీళ్ళు రిపోర్ట్ తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే పిల్లలు వాళ్ళ యొక్క టాలెంట్ను కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది ఈరోజు. మరి పిల్లలతో కూడా చక్కగా ఇంటరాక్ట్ అవ్వడం, మన దగ్గర ఉన్నటువంటి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉపయోగపడుతున్నాయో పిల్లలకి, దాని లింక్గా మరి మనం ఇచ్చినటువంటి క్యూఆర్ కోడ్ను ఉపయోగించి మనం ఇచ్చినటువంటి ట్యాబ్స్ని పిల్లవాడు ఎలా యూజ్ చేస్తున్నాడు అనేది కూడా వాళ్ళు డైరెక్ట్గా టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు మరి క్లాస్ రూమ్లో కూర్చొని అబ్జర్వ్ చేయడం జరిగింది. హౌ టు ఇంటరాక్షన్ విత్ గ్లోబల్ సిటిజన్ అనేది కూడా ఇప్పుడు మీరు అందరూ చూశారు. సార్ వాళ్ళతో మన పిల్లలందరూ కూడా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నారు, అది కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగే టీచర్స్ ఏ విధంగా టీచ్ చేస్తున్నారు అనేది కూడా మెయిన్ మన కరికులం కాబట్టి ఆ కరికులంలో భాగంగా వాళ్ళు కూడా క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, పిల్లలతో ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది అనే దాని మీద మరి ప్రతి క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఇప్పుడు 9th క్లాస్, 10th క్లాస్, 8th క్లాస్ని అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. అలాగే దట్ రెండవది ఏంటంటే మనకున్నటువంటి కంప్యూటర్ ల్యాబ్ ఫెసిలిటేషన్స్లో కూడా మరి పిల్లవాళ్ళు ఏ విధంగా కంప్యూటర్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నారు అనేది కూడా ఇప్పుడు మీరు అందరు చూస్తూ ఉన్నారు. పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే పిల్లలకి అంటే మనం ఎవ్రీడే యాక్టివిటీస్ కూడా ఏం నడుస్తున్నాయి, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ డే ఉంది, సైన్స్ డేలో కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళు ఓన్గా ఇంటరాక్ట్ అయ్యి ప్రాజెక్ట్స్ అవి కూడా తయారు చేయటం అనేది కూడా వాళ్ళు గమనించడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్, పరిస్థితులు, ఫెసిలిటేషన్స్ ఏమున్నాయి అనే దాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేసి మరి స్టేట్కి అనేది వాళ్ళ అబ్జర్వేషన్స్ పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఇదే విజిట్ అంటే ఇక్కడ మన్నది అయిపోయింది. ఈరోజు వాళ్ళు విజయనగరం వెళ్తారు, నెక్స్ట్ శ్రీకాకుళము, మన్యము, తర్వాత అనకాపల్లి, అట్లా వాళ్ళకి షెడ్యూల్ అనేది స్టేట్ నుంచి ఇవ్వడం జరిగింది. 10 డిస్ట్రిక్ట్స్కి టీమ్ మెంబర్స్ మిస్టర్ ఆల్డర్ అండ్ మిస్టర్ మైకిల్ గారు, అలాగే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోనూ ఈ
విజిట్స్ అనేవి ఈ 10 డేస్ లో కంప్లీట్ చేసుకోవడం అనేది జరుగుతుంది.